ఎలక్ట్రికల్ ఈసెట్ కోర్స్ వచ్చి 2022 వాళ్ళకి 100 రూపాయస్ కి అయితే ఇస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు 199 కి చేంజ్ చేశారు కదా 100 రూపాయస్ కి ఎందుకు ఇస్తున్నారు అని. 199 కి చేంజ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కాల్స్ చేస్తారు, సార్ ఇప్పుడు 100 రూపాయస్ కి వస్తుందా అని అడుగుతున్నారు. నేను నో అని చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఎ టీచర్, అందుకే నేను చెప్పలేకపోతున్నా. కాబట్టి 100 కే ఇస్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మీరైతే పర్చేజ్ చేస్తాను. అండ్ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నా ఇన్నర్ ఫీలింగ్. ఓకేనా, ఇది మీకు ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా అయితే వినండి. మీకు ఈసెట్ ర్యాంక్ ఉంది. ఈ యొక్క ఈసెట్ ర్యాంక్ అనేది మీరు ఏ కాలేజీలో చదువుతారు అనే దాన్ని డిసైడ్ చేస్తారు. ఓకే, ఈ కాలేజీ అంటే మీకు వచ్చిన కాలేజీ మీ కెరియర్ పాత్ని డిసైడ్ మీ కెరియర్ పాత్ని డిసైడ్ చేయడంలో ఒక ప్రామినెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈసెట్ ర్యాంక్ కాలేజీ డిసైడ్ చేస్తుంది, ఈ కాలేజీ అనేది మీ కెరియర్ని డిసైడ్ చేయడంలో ఒక ప్రామినెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, ఇలాంటి అంటే ఇంత వైడ్ స్పాన్ మీ లైఫ్లో ఇట్స్ ఏ మేజర్ చేంజ్ అనమాట. ఈసెట్ ర్యాంక్ కావచ్చు, తర్వాత మీరు స్పెండ్ చేయబోయే 3 ఇయర్స్ కాలేజీ టైం కావచ్చు, కాలేజీ కావచ్చు, ఆ కాలేజీ అయిపోయిన తర్వాత మీరు చూసే కెరియర్ పాత్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇలాంటి ఇంటర్లింక్ అయిన దాని గురించి ఒక 100 రూపీస్, 150 రూపీస్ స్పెండ్ చేయాలి అంటే మీరు ఆలోచించటం అనేది, ఎందుకంటే ఒక మూవీ వచ్చింది అంటే కొత్త మూవీ ఇమీడియట్గా 150 రూపీస్ పెట్టి 200 రూపీస్ పెట్టి ఫస్ట్ రోజే, ఓకేనా, ఫస్ట్ షోకే మూవీకి వెళ్ళిపోతూ అది మీకు లిమిటెడ్, దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే వెరీ లిమిటెడ్గా ఉంటుంది. లేదు ఒక మొబైల్ పర్చేజ్ చేయాలి అంటే 10,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ అయితే పర్చేజ్ చేశారు, దానివల్ల మీకు వచ్చే ఉపయోగం కూడా లిమిటెడ్గానే ఉంది. అండ్ బట్టలు కొనాలి అంటే ఇమీడియట్గా 1,000 రూపీస్, 3,000 పెట్టి ఇమీడియట్గా కొనేస్తారు, అది కూడా మీకు లిమిటెడ్. మీ లైఫ్లో చేంజెస్ అనేవి లిమిటెడ్ మాత్రమే చేయగలుగుతాయి ఇవి. కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ మీకు వచ్చే ఈసెట్ ర్యాంక్, ఎడ్యుకేషన్, ఈసెట్ ర్యాంక్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మీరు ఏదైతే స్కిల్, ఈ యొక్క స్కిల్ని అప్డేట్ చేసుకోవడానికి మీరు చేసే ఖర్చు ప్రతి రూపాయి కూడా మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఈరోజు ప్రజెంట్ 18 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా స్కిల్ సెట్ని అప్డేట్ చేసుకొని, స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకొని డిజిటల్ కోచెస్గా మారుతున్నారు. దే ఆర్ ఎర్నింగ్ ఇన్ ల్యాక్స్. ఎలా అవుతుంది అదంతా? ఇంకా స్కిల్స్ని పెంచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, తర్వాత స్కేల్ అప్ చేసుకుంటున్నారు. సో మీ యొక్క కాలేజీని డిసైడ్ చేసే యొక్క ఈసెట్ ర్యాంక్ గురించి ఒక 100 రూపీస్, 150 రూపీస్, 500 రూపీస్ స్పెండ్ చేయటంలో మీరు ఆలోచిస్తున్నారంటే ఇట్స్ అ మీనింగ్లెస్. నేనని కాదు, నా కోర్స్ అని కాదు, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చాలా తక్కువకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీకు ఆ కోర్స్ ఉపయోగపడిద్ది అని మీకు అనిపిస్తే 1 రూపీకి ఇస్తున్నారు, చాలా తక్కువకే ఇస్తున్నారు. ఉపయోగపడిద్ది అని మీకు అనిపిస్తే పర్చేజ్ చేసుకోండి. అంతేగాని 1 రూపాయి, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల గురించి ఆలోచించద్దు. ఈ యొక్క డబ్బులు ఈ యొక్క కెరియర్కి ప్రోగ్రెస్, మీ కెరియర్ గ్రో అవడానికి మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలి. మహా అయితే ఒక మూవీకి వెళ్ళటం మానేయండి, 100 రూపీస్ పెట్టి ఒక కోర్స్ పర్చేజ్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అనేది మీరు పెట్టే ఈ 100 రూపాయలు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక మీ ఇష్టం, డెసిషన్. నా దగ్గర కోర్స్ తీసుకోవడానికి నేను ఇదంతా చెప్పట్లేదు, ఓకేనా. ఆల్మోస్ట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు, దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టిట్యూట్స్, అక్కడ తీసుకునే వాళ్ళు అక్కడ తీసుకుంటూనే ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం. అందులో స్టూడెంట్కి స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం. స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి మీరు, తర్వాత స్కేల్ అప్ అవ్వండి, ఇలా మీ లైఫ్లో ప్రోగ్రెస్ అవుతారు. సినిమాకి వెళ్ళడానికి ఆలోచించని మీరు
ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి ఆలోచించారు అంటే మీ లైఫ్ను మీరు రూయిన్ చేసుకుంటుంది. ఓకేనా, ఇదే నేను మీతో మాట్లాడాలనుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. టాటా, బాయ్ బాయ్.